ఓం నమో వెంకటేశాయ ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్ మహాభారతంలోని ఆది పర్వంలో విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటూ ఉన్నాం ముందుగా మనందరం భక్తి శ్రద్ధలతో ఆచార్యుల వారితో కలిసి సంకల్పాన్ని పఠిద్దాం ఓం నమో వెంకటేశాయ విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శ్రీనివాస ధ్యానం నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే పాహి మాం ఫణిశైలేశ భక్తబంధో దయానిధే మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనౌష్ఠపుటనిసృతమప్రమేయం పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కర జలైరభిషేచనేన అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికాక్రిమిజనిత సమస్త దుష్ప్రభావనివారణార్థం సర్వారిష్ట నివృత్తిద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం వాంగ్మనఃకాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నిబర్హణార్థం సమస్త పాపక్షయార్థం గోసంరక్షణార్థం చ శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి యథాశక్తి అష్టాదశాధికశతతమ ఊనవింశత్యధికశతతమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే వ్యాసధ్యానం వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ఆది పర్వంలో సంభవ పర్వం అనే అనుపర్వంలో ఉన్న విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాము. వైశంపాయనుల వారు ఎంతో వివరంగా జనమేజయ చక్రవర్తికి ధృతరాష్ట్రునకు 100 మంది పుత్రులు జన్మించిన అంశాన్ని వివరించి చెప్పారు. ఆ తరువాత పాండవుల యొక్క జన్మ వృత్తాంతం చెప్పాలి అని ప్రారంభించారు. అందులో భాగంగా పాండు మహారాజు కిందముడనే ఋషి వలన శాపాన్ని పొందటం, సన్యాసాశ్రమం స్వీకరించాలనుకోవటం, తరువాత భార్యలైనటువంటి కుంతి మాద్రి ఇరువురు కూడా మిమ్మల్ని విడిచి మేము ఉండలేం కాబట్టి మీతో పాటే మేము ఆశ్రమాలలో వానప్రస్థమనే ఆశ్రమం కూడా ఉంది, అందరం వనంలోనే నివసిద్దాం, తీక్ష్ణమైనటువంటి తపస్సుతో ఆనందాన్ని పొందుదాము, మా వల్ల మీకు ఏ విధమైనటువంటి అవరోధము ఉండదు, పతిని సేవించుకునే భాగ్యం మాకు ప్రసాదించండి అంటే
అప్పుడు పాండు మహారాజు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు. ఎలా ఉండాలి ఆశ్రమంలో అంటే ఎవరికీ కూడా అప్రియాలు చేయకూడదు. నా ప్రియాణ్ణి ఆచరిష్యామి కిం పునః గ్రామవాసిన. అరణ్యంలో వానప్రస్థంలో ఉన్నటువంటి ఏ ఋషులకు ఎవరికైనా సరే అపకారం చెయ్యను. అగ్నౌ జుహ్వదుభౌ కాలౌ ఉభౌ కాల ఉపస్పృశన్, రెండు పూటల యందు కూడా అగ్నిని ప్రజ్వలింపజేస్తూ అగ్నిదేవుణ్ణి పూజిస్తూ దేవతలకు ఆనందాన్ని కలిగిస్తాను, దేవరుణం తీర్చుకుంటాను అని ఈ విధంగా కుంతి మాద్రితో కలిసి సంభాషిస్తూ ఉన్నాడు ఆ పాండు మహారాజు. తాను నగరానికి రావటం లేదన్న విషయాన్ని ధృతరాష్ట్రాదులందరికీ కూడా వర్తమానం పంపించాడు. తన దగ్గరున్నటువంటి వస్తువులన్నీ కూడా పౌరులతో పంపించేశాడు. తనని అనుసరించి అడవికి వచ్చిన వారి ద్వారా ఆ వస్తువులన్నీ కూడా పంపించి వేశాడు. పాండు మహారాజుకు వచ్చినటువంటి దుఃఖాన్ని చూచి ధృతరాష్ట్రుడు సోదరుడు మిక్కిలి బాధపడుతూ, తాను ఏదన్నా తింటున్నా నిద్రిస్తున్నా కూడా సోదరుడైన పాండునకు ఇంత కష్టం వచ్చిందేమిటా అని దుఃఖపడుతూ తనలో తానే కుమిలిపోతూ ఏ విధంగానూ ఆనందాన్ని పొందలేకపోతూ ఉన్నాడు. ఇక్కడ పాండురాజు భార్యలతో కలిసి జగామ సహపత్నిభ్యాం తతో నాగ శతంగిరిం సచైత్ర రథమాసాద్య కాలకూటమతీత్యజ. తన భార్యలతో కలిసి నాగశతం అనే పేరు కలిగినటువంటి పర్వత ప్రాంతాన్ని చేరుకున్నాడు పాండురాజు. అలాగే అక్కడి నుంచి కుబేరుని యొక్క ఉద్యానవనం చైత్రరథం అనే పేరు కలిగినటువంటి చోటికి వచ్చాడు. అక్కడి నుంచి కాలకూటం అనే పేరు కలిగిన ప్రదేశానికి చేరుకున్నాడు. ఇవన్నీ కూడా హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి భాగములే. అక్కడి నుంచి హిమవంత మతిక్రమ్య ప్రయయౌ గంధమాదనౌ, ఆ హిమవత్ పర్వతాన్ని అధిరోహించి అక్కడి నుంచి సంచరిస్తూ గంధమాదనం అనే పేరు కలిగిన పర్వత శ్రేష్టం దగ్గరికి చేరుకున్నాడు. అలా వెళ్ళేటువంటి పాండు మహారాజుకు దేవతలందరూ కూడా ఆశీర్వచనములు అందిస్తూ ఉన్నారు. రక్ష్యమాణో మహాభూతై సిద్ధైశ్చ పరమర్షిభి. పంచభూతములు అన్నీ కూడా పృథివ్యప్ తేజో వాయురాకాశములన్నీ కూడా పాండు మహారాజుకి రక్షణగా ఉన్నాయి. అలాగే ఆకాశంలో సంచరించేటువంటి సిద్ధులు మొదలైన దేవతలు ఋషులు వీళ్ళందరూ కూడా పాండు మహారాజు యొక్క క్షేమాన్ని కోరుకుంటున్నారు. ఉవాస సమహారాజ సమేషు విషమేషు చ ఇంద్రద్యుమ్న సరప్రాప్యం హంసకూటమతీత్యజ. ఎత్తుపల్లాలుగా ఉండేటువంటి పర్వత భూభాగంలో సంచరిస్తూ ఉన్నాడు పాండురాజు. ఆ గంధర్వమాదన పర్వతం దగ్గర నుంచి బయలుదేరి ఇంద్రద్యుమ్నం అనే పేరు కలిగిన సరస్సు దగ్గరకు చేరుకున్నాడు. అక్కడి నుంచి హంసకూటం అనే ప్రదేశాన్ని చేరుకున్నాడు. ఆ తరువాత శతశృంగే మహారాజ తాపసః సమతప్యత. శతశృంగం అనే పర్వత ప్రాంతాన్ని చేరుకుని అక్కడ ఘోరమైనటువంటి తపస్సు ప్రారంభించాడు. తత్రాపి తపసి శ్రేష్ఠే వర్తమాన సవీర్యవాన్ సిద్ధచారణ సంఘానాం బభూవ ప్రియదర్శన. అతని తపస్సు ఎలా ఉన్నది అంటే చాలా ఘోరంగా ఉగ్రంగా ఉంది. అతను క్షత్రియ వంశంలో జన్మించినప్పటికీ కూడా పరిపాలన ఎప్పుడైతే విడిచిపెట్టి అరణ్యంలో ప్రవేశించి తపస్సు చేస్తున్నాడో ఇతడు మహాతపస్వి బ్రహ్మర్షేమో అన్నట్లుగా ఉంది పాండు మహారాజు తేజస్సు. సిద్ధులు చారణులు అనే పేరు కలిగిన దేవతల విభాగములున్నారు. వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తున్నాడు. అబ్బో పాండు మహారాజు ఎంత గొప్పవాడు, తీక్షణంగా తపస్సు చేస్తున్నాడు, ఉత్తమమైన ఆశయము లక్ష్యము కలిగినటువంటి వాడు అని దేవతలు కూడా ఆనందాన్ని పొందుతున్నారు. ఈ విధంగా కుంతి మాద్రి ఇద్దరితో కలిసి ఆ శతశృంగం అనే పర్వతం మీద తపస్సు చేస్తూ ఉన్నాడు పాండు మహారాజు. శుశ్రూషు అనహంవాది సంయత ఆత్మా జితేంద్రియ
స్వర్గం గంతుం పరిక్రాంతః స్వేన వీర్యేణ భారత. ఎవరైనా పెద్దలు నాలుగు మంచి మాటలు చెబితే ఋషులు అవి వినడం, అలాగే వారిని సేవించటం. నేను గొప్పవాణ్ణి, ఫలానా వంశం నుంచి వచ్చిన వాణ్ణి, ఇక్కడ తపస్సు చేస్తున్నాను అని తన గొప్పతనాన్ని చెప్పుకునేటువంటి మాటలు ఏమీ లేవు. పరమ సాత్వికమైనటువంటి భావజాలంతో ఉన్నాడు పాండు మహారాజు. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నాడు, మనస్సుని నిగ్రహించాడు. తన తపశ్శక్తితో ఎలాగైనా కూడా స్వర్గాన్ని పొందేంత అర్హతని సంపాదించాలి అన్నట్లుగా అంత దారుణమైనటువంటి తపస్సు చేస్తున్నాడు తన దివ్యమైన శక్తితో. కేశాంచిత్ అభవత్ భ్రాత, కేశాంచిత్ అభవత్ సఖ, ఋషయస్త్వపరే చైనం పుత్రవత్ పర్యపాలయన్. ఆ ప్రదేశంలో తపస్సు చేసుకునేటువంటి మహానుభావులు, మహర్షులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆత్మీయుడయ్యాడు. కొంతమందికి సోదరుని వలె కనిపిస్తున్నాడు పాండు. మా అందరికీ కూడా సోదరుడు అని కొంతమంది భావిస్తూ ఉన్నారు. మరికొంతమంది మహర్షులు ఇతడు మాకు ఆప్తమిత్రుడు అని భావన చేస్తున్నారు. ఇలా కొంతమంది ఋషులైతే పాండు మహారాజును తమ పుత్రుని వలె చేరదీస్తూ ఉన్నారు. ఇలా ఆశ్రమ వాతావరణంలో ఉన్నటువంటి సమస్తమైన ఋషుల యొక్క అభిమానాన్ని పొంది యథోచితంగా తనకు చేతనైనటువంటి సేవలన్నీ చేస్తూ వాళ్ళందరి చేత మంచి అనిపించుకుంటూ మనం ఏనాటి నుంచో తపస్సు చేస్తూ ఉన్నాము. కానీ పాండు మహారాజు అనతి కాలంలోనే మన వలె సమానమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు, చాలా గొప్పవాడు అని ఆ ప్రదేశంలో ఉన్న ఋషులందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. సతు కాలేన మహత ప్రాప్య నిష్కల్మషంతప బ్రహ్మర్షి సదృశ పాండు బభూవ భరతర్షభ. ఇలా చాలా కాలం పెద్దల్ని సేవిస్తూ ఉగ్రమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సు ఎటువంటిది అంటే నిష్కల్మషం తప. ఆ తపస్సునకు ప్రత్యేకమైనటువంటి కోరిక అంటూ లేదు, స్వచ్ఛమైనటువంటి తపస్సు. ఇంకా జీవితంలో మిగిలినటువంటిది ప్రధానమైనది బ్రహ్మ పరబ్రహ్మ యొక్క అనుగ్రహ విశేషమే అనేటువంటి తాత్పర్యంతో ఏ కోరికలు లేకుండా నిష్కామంగా చేస్తున్నాడు నిష్కల్మషమైనటువంటి తపస్సు ఆ పాండురాజు. సంకల్పం ఎప్పుడైతే శుద్ధమైనది అయి ఉంటుందో, లక్ష్యశుద్ధి ఉంటుందో, చేసే పని కూడా తొందరగా ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల అనతి కాలంలోనే తన తపశ్శక్తిలో బ్రహ్మర్షి వంటి గొప్ప తేజస్సుని సంపాదించుకున్నాడు పాండు మహారాజు అని వైశంపాయనుల వారు జనమేజయ చక్రవర్తికి చెబుతూ, అమావాస్యాంతు సహితా ఋషయః సంసితవ్రతాః బ్రహ్మాణం ద్రష్టు కామాస్తే సంప్రతస్థుః మహర్షయః. ఆ శతశృంగ పర్వత ప్రాంతంలో ఉన్న మహర్షులందరూ కూడా ఒకసారి అమావాస్య తిథి వచ్చింది, ఆనాడు అందరూ కలిసి ఇంద్రియ నిగ్రహం కలిగిన వారు సాక్షాత్తు బ్రహ్మదేవుణ్ణి దర్శించాలనేటువంటి కోరికతో పైలోకాలకి బయలుదేరి వెడుతున్నారు. శతశృంగ పర్వతం నుంచి బయలుదేరి అలా వెడుతున్నటువంటి మహర్షుల్ని చూడంగానే పాండు మహారాజు మనస్సులో కూడా కోరిక కలిగింది. మహర్షులందరూ బ్రహ్మగారి దర్శనానికి వెడుతున్నారు, నేను కూడా వెళ్ళి పెద్దల్ని దర్శనం చేసుకోవాలనుకున్నాడు. సంప్రయాతాన్ను ఋషీన్ దృష్ట్వా పాండుర్వచనమబ్రవీత్ భవంతః క్వ గమిష్యంతి భృతమే వదతాం వరాహ. మీరందరూ కూడా ఎక్కడికో బయలుదేరి వెడుతున్నారు, మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు కూడా అనుసరించి రావాలనిపిస్తోంది. మీరు ఎక్కడికి బయలుదేరారో కొంచెం నాకు కూడా తెలపండి స్వామి అని అడిగాడు వినయపూర్వకంగా. అప్పుడు ఆ ఋషులు చెబుతున్నారు పాండు మహారాజుతో, నాయనా సమవాయో మహానద్య బ్రహ్మలోకే మహాత్మనాం దేవానాంచ ఋషీణాంచ పితృణాంచ మహాత్మనాం. ఈరోజు బ్రహ్మలోకంలో ఒక చక్కటి సభ ప్రారంభమవుతూ ఉన్నది, ఒక సమావేశం ఉంది.
అక్కడికి ఎంతో మంది పెద్దలంతా వస్తారు, దేవతలలో గొప్పవాళ్ళైన వాళ్ళంతా వస్తారు, దేవఋషులు బ్రహ్మఋషులు అందరూ విచ్చేస్తారు, అలాగే పితృదేవతలు కూడా వస్తారు. వాళ్ళందరితో పాటు ఆ సమావేశంలో పాల్గొనాలని ఆ బ్రహ్మదేవుణ్ణి చూడటం కోసం మేమంతా కూడా బయలుదేరి వెడుతున్నాం. ఓ పాండు మహారాజా, వయం తత్ర గమిష్యాము ద్రష్టుకామాః స్వయంభువౌ. సమస్తమైన చరాచరమైన సృష్టిని కూడా నడిపించేటువంటి వాడు బ్రహ్మ. ఆ బ్రహ్మగారి దర్శనం కోసం మేమంతా కూడా బయలుదేరి వెడుతున్నాం, అక్కడ పెద్దల సమావేశంలో మేమంతా కూడా పాలు పంచుకోబోతున్నామని ఈ ఋషులందరూ కూడా ఆ పాండు మహారాజుకి తెలియజేశారు. వెంటనే పాండు మహారాజు, పాండురుత్థాయ సహసా గంతుకామో మహర్షిభిః స్వర్గపారం తితీర్షు సహా శతశృంగాత్ ఉదంగముఖః. వెంటనే పాండు మహారాజు ఎంతో ఉత్సాహంగా, వీళ్ళతో పాటు నేను కూడా బయలుదేరాలనుకున్నాడు, ఆనందం తాండవిస్తోంది, స్వర్గాన్ని దాటి పైకి వెళ్ళాలి అనేటువంటి కోరికతో శతశృంగ పర్వతం నుంచి ఉత్తర భాగం ఉత్తర దిక్కుగా బయలుదేరాలి అనుకున్నాడు. తన భార్యలతో కలిసి కుంతిని మాద్రిని తీసుకుని ఏకంగా బ్రహ్మదర్శనం చేసుకుందామనే కోరికతో బయలుదేరుతున్నాడు. ప్రతస్థే సహపత్రీభ్యాం అబ్రువస్తంచ తాపసాః. మేము కూడా వస్తామండి, మీతో పాటు బ్రహ్మలోకంలో స్వామివారి దర్శనం చేసుకుంటామని తనతో పాటు తన భార్యలను కూడా బయలుదేరతీశాడు. వెంటనే ఆ మహర్షులు అతని ఉత్సాహాన్ని చూచారు. అయ్యో పాండు మహారాజు ఎప్పుడూ ఆ ప్రదేశంలో సంచరించి ఉండడు, అందువల్ల ఉత్సాహపడుతున్నాడు, ఇతను రాలేడు ఆ ప్రదేశానికి అని వాళ్ళు ఇలా చెబుతున్నారు. ఉపరియుపరి గచ్చంత శైలరాజముదంగముఖాః దృష్టవంత గిరౌ రమ్యే దుర్గాన్ దేశాన్ బహూన్వయం. ఓ పాండు మహారాజా, పై పైకి వెళ్ళే కొద్దీ పెద్ద పెద్ద పర్వత శ్రేణులన్నీ కూడా వస్తూ ఉంటాయి, ఆ పర్వతముల యొక్క శిఖరములు మనం అందుకోలేనివవుతాయి, ఆకాశాన్ని అంటేటట్లుగా ఉంటాయి, అందువల్ల ఎన్నో దుర్గమమైనటువంటి దాటలేని ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి మనం వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో, అవన్నీ మేము చూచాం చాలాసార్లు, అవన్నీ కూడా నీవు దాటలేవు. దృష్టవంత గిరౌరమ్యే దుర్గాన్ దేశాన్ బహూన్వయం. దుర్గాన్ అంటే దాటలేనటువంటి దారుణమైన గొప్ప గొప్ప ప్రదేశములన్నీ ఆ పర్వతములలో ఉన్నాయి, అవన్నీ కూడా మేము చూచాం. విమాన శత సంబాధాం గీతస్వర నినాదితాం ఆ క్రీడ భూమిం దేవానాం గంధర్వాప్సరసంత. మేము వెళ్ళేటువంటి దారిలో దేవతలు గంధర్వులు మొదలైన మహాత్ముల యొక్క విమానాలన్నీ ఉంటాయి, ఆ విమానాలతో మనం వెళ్ళే దారి కనిపించనంత దారుణంగా దట్టంగా ఉంటుంది అక్కడ విమానాల యొక్క సందోహం. అలాగే ఎక్కడ చూచినా కూడా అనేక మంది దేవతా విభాగముల వారు చక్కని గానములు చేస్తూ ఉంటారు, వాయిద్య విశేషములు వాయిస్తూ ఉంటారు, దేవతలు చక్కగా క్రీడిస్తూ సంచరించేటువంటి పవిత్రమైన దేవభూములవి, గంధర్వులు అప్సరసలు సంచరించేటువంటి మహోన్నతమైన పర్వత శ్రేణులవి. హిమవత్ పర్వతాన్ని వర్ణిస్తూ కాళిదాస మహర్షి కాళిదాస కవి చెబుతారు, ఈ కిన్నరులు వీళ్ళంతా కూడా హిమవత్ పర్వత ప్రాంతంలో సంచరిస్తూ ఉంటే వారిపైన మేఘాలు కమ్మే, ఆ మేఘాల నుంచి వర్షం వస్తూ ఉంటే వాళ్ళు ఆ వర్షం నుంచి తప్పించుకోవడానికి మేఘాల పైన ఉన్నటువంటి పర్వత ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు ఎంత దూరమైనా ప్రయాణించగలిగినటువంటి దేవతలు, అమితమైన శక్తి సంపద కలిగినటువంటి వారు. మేము వెళ్ళేది ఆ చోటికి, దేవ విమానాలన్నీ కూడా సమూహాలు సమూహాలుగా ఉంటాయి, రద్దీగా ఉంటుంది అక్కడ ఆకాశంలో వాతావరణం అంతా. ఆ ప్రదేశాలకు సామాన్యులు రాలేరు నాయన, దేవతలు సంచరించి విహరించేటువంటి చోటది. ఉద్యానాని కుబేరస్య సమాని విషమాణిజ మహానది నితంబాంశ్చ గహనాన్ గిరిగహ్వరాన్. పెద్ద పెద్ద ఉద్యానవనాలన్నీ ఉన్నాయి, అవి కుబేరునికి సంబంధించినటువంటి ఉద్యానవనాలు,
యక్షలోకం అంటారు. కుబేరుడు ఉన్నటువంటి చోటు పరమేశ్వరుని కైలాసమునకు పరిసర ప్రాంతంలోనే ఉంది. అతడు యక్షులందరికీ కూడా ప్రభువు కాబట్టి ఆ ఉద్యానవనములన్నీ కూడా చిత్ర విచిత్రమైనవి. అంతేకాదు ఎక్కడ చూసినా ఆ ప్రదేశాలు సమతలంగా ఉండవు, ఎత్తుపల్లాలుగా ఉంటాయి, బాగా ఎత్తైన పర్వతాలు ఉంటాయి, ఒక్కసారిగా లోయల్లోకి దిగవలసి వస్తూ ఉంటుంది. అవన్నీ కూడా సామాన్యులు నడిచి రావడం చాలా కష్టం. అలాగే సరస్సులు కనిపిస్తూ ఉంటాయి, నదులు కనిపిస్తూ ఉంటాయి, దివ్యమైన నదులు. ఆ నదీ తీరములలో ఉండేటువంటి ఇసుక తిన్నెలు చాలా విశాలంగా వ్యాపించి ఉంటాయి. మనం వెళ్ళే చోట్లలో కనిపించేటువంటి పర్వతములలో దారుణమైన దట్టమైన లోతైన గహనమైనటువంటి గుహలు ఉంటాయి. ఆ పర్వత గుహలలో ప్రవేశిస్తే బయటికి రావడం అనేది చాలా దుర్లభం. అటువంటి కఠినమైనటువంటి ప్రదేశాలన్నీ కూడా మనం సంచరించి వెళ్ళవలసి ఉంటుంది. సంతి నిత్య హిమాదేశాః నిర్వృక్ష మృగపక్షిణః సంతి క్వచిన్ మహాదర్యః దుర్గాః కాశ్చిద్ దురాసదాః. ఇంకా ప్రదేశాలు ఎలా ఉంటాయంటే, ఓ పాండు మహారాజా, నాయన, అవన్నీ నిత్యము కూడా మంచుతో కప్పబడి ఉంటాయి, మంచు పర్వతాల్లా ఉంటాయి. నిత్య హిమాహ, దట్టమైన మంచు అలమి ఉంటుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎడారిలో లాగా నీకు ఒక చెట్టు కనిపించదు. అలాగే మృగములు పక్షులు కూడా ఏమీ ఉండవు. అంత నిర్జన ప్రాంతం, అంతా మంచుతో దట్టంగా కప్పబడినటువంటి ప్రాంతము. గుహలు, పెద్ద పెద్ద గుహలు, వాటికి చాలా లోతైనటువంటి గుహలు ఉంటాయి అక్కడ. అవి దాటటం చాలా కష్టం. నాతిక్రామేత పక్షీయాన్ కుత ఏవేతరే మృగాః వాయురే కోహి ఆత్యత్ర సిద్ధాశ్చ పరమర్షయః. అటువంటి గుహలలో ప్రదేశాల్లో ప్రవేశించాలంటే పక్షులు కూడా దూరలేవు. కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి అని చెప్పినట్లుగా ఒక పక్షి, ఎంత దివ్యమైన పక్షి అయినా కూడా ఆ దారుణమైనటువంటి ఆ హిమవత్ పర్వత ప్రాంతములలో ప్రవేశించలేవు. ఇంకా పక్షులే ప్రవేశించలేవంటే ఇంకా మృగముల మాటేముంది, మృగములు కూడా ప్రవేశించలేవు. మరి అక్కడ ప్రవేశించగలిగిన వాళ్ళు ఎవరు అంటే ఒక వాయుదేవుడే. వాయుదేవుడు మాత్రమే అక్కడ సంచరిస్తూ ఉంటాడు తప్ప అంతకు మించి ఎవరూ ఉండరు. ఇంకా దేవతలు ఉంటారు, సిద్ధులు, చారణులు, కిన్నరులు, కింపురుషులు మొదలైన దేవతా మూర్తులు అందరూ కూడా ఆనందంగా సంచరించేటువంటి దేవతా భూములవి, పవిత్ర భూములు. గచ్చంత్యౌ గచ్చంత్యౌ శైలరాజేస్మిన్ రాజపుత్ర్యౌ కథంత్విమే నసీదేతామదుఃఖార్హే మాగమో భరతర్షభ. ఇదిగో ఈ కుంతి మాద్రిని పత్రులు ఇరువురు కూడా అబలలు, వారికి శక్తి లేదు, అంత దూరం వారు రాలేరు. వచ్చే దారిలోనే వాళ్ళు మూర్చపోవచ్చు, ఎక్కడైనా జారి పడిపోవచ్చు. వీళ్ళంత దూరం రావటం అనేది జరగని పని, కష్టాన్ని వీళ్ళు తట్టుకోలేరు అంత కష్టాన్ని. కాబట్టి మాతో పాటు రావాలి అనేటువంటి ఉద్దేశాన్ని నువ్వు పక్కన పెట్టు ఓ పాండు మహారాజా అని ఋషులందరూ కూడా సామంగా చక్కగా వినయంగా ప్రశాంతంగా ఆ మహారాజు పాండువునకు చెప్పారు. దాంతో ఆయన చాలా బాధపడ్డాడు. బాధపడి పాండురువాచ, అతని మనస్సులో ఏవో శంకలు బాధలు ఉన్నాయి, అవన్నీ కూడా ఋషులతో చెబుతున్నాడు. అవునులేండి, నా వంటి అభాగ్యుడికి బ్రహ్మలోకానికి వచ్చే అర్హత ఉందా? అప్రజస్య మహాభాగాః నద్వారం పరిచక్షతే స్వర్గే తేనాభితప్తోహం అప్రజస్తు బ్రవీమివహ. నాకు సంతానం లేదుగా, సంతానం లేని వారికి ఉత్తమ లోకాలకి వెళ్ళే అధికారమే ఉంది, అర్హతే ఉన్నది. స్వర్గద్వారములు తెరుచుకోవు, కాబట్టి నా వంటి వాడు ఆ పుణ్యలోకాలకి రావటానికి అర్హత లేనివాడే అవుతాడు. అందువల్లనే నేను ఎంతో దుఃఖిస్తున్నాను సంతానహీనుండైనందుకు అని పాండు మహారాజు బాధపడుతూ చెబుతున్నాడు. పిత్ర్యాత్ ఋణాద్ అనిర్ముక్తః తేన తప్యే తపోధనాః దేహనాశే ధ్రువో నాశః పితృణామేష నిశ్చయః. పితృదేవతలకు సంబంధించినటువంటి రుణము నుంచి నేను
విముక్తుణ్ణి కాలేకపోతూ ఉన్నాను, అందువల్లనే ఈ బాధను అనుభవిస్తూ ఉన్నాను. నేను గనక మరణించి నా దేహం నశించిపోతే ఇక పితృదేవతలకు తర్పణములు ఇవ్వడానికి అవకాశం ఏమున్నది? అందువల్లనే నేను ఎంతో చింతాక్రాంతుణ్ణి అవుతూ ఉన్నాను అని బాధపడుతున్నాడు. ఋణైశ్చతుర్భిస్ సంయుక్తా జాయంతే మానవా భువి పితృదేవ ఋషిమనుజై దేయంతేభ్యశ్చ ధర్మతః. పుట్టినటువంటి ప్రతి మానవునికి కూడా రుణములు ఉంటాయి, నాలుగు విధములైన రుణములు ఉంటాయి. ఆ రుణములను తప్పనిసరిగా తీర్చుకోవాలి. ఓ మహానుభావులారా, వాటితోనే జన్మించాను నేను కూడా. అవేమిటి అంటే పితృరుణం, దేవరుణం, ఋషి రుణం, మానవ రుణం. మానవులకు కూడా మనం తోటివారికి కూడా రుణపడి ఉన్నాం. ఈ నాలుగు విధములైనటువంటి రుణములను తీర్చుకుంటే తప్ప సద్గతులు లేవు. ఈ దేవరుణము, పితృరుణము, ఋషి రుణము, మానవ రుణము ఇవన్నీ కూడా ఆయా సందర్భాల్లో జాగ్రత్తగా పాటించి పరిపూర్తి చెయ్యాలి. జీవితం పూర్తయ్యేలోపు ఏతాని తు యథాకాలం యో న బుధ్యతి మానవ న తస్య లోకా సంతీతి ధర్మవిద్భిః ప్రతిష్ఠితం. తగిన సమయంలో దేవతలకు, మానవులకు, ఋషులకు, పితృదేవతలకు రుణములు తీర్చని పక్షంలో వారికి ఉత్తమ లోకాలు లేవు అని ధర్మం తెలిసినటువంటి మహానుభావులంతా కూడా చెబుతూ ఉంటారు. ఇది శాస్త్రంలో చెప్పబడినటువంటి మాట, ధర్మబద్ధమైనటువంటి వచనం ఇది. ఎలా తీర్చుకోవాలి ఈ నలుగురి రుణము అంటే పాండు మహారాజు తెలియజేస్తున్నాడు. ఆయన చెబుతున్నట్టుగా వ్యాసుల వారు మనందరికీ తెలియజేస్తున్నారు ఆ విషయాన్ని. యజ్ఞైస్తు దేవాన్ ప్రీణాతి స్వాధ్యాయ తపసా ముని పుత్రైశ్రాద్ధై పితృంశ్చాపి ఆనృశంస్యేన మానవాన్. ఈ నాలుగు రుణాలు తీర్చుకునే మార్గం ఏమిటి అంటే యజ్ఞైస్తు దేవాన్ ప్రీణాతి. యజ్ఞములను చేసి దేవతలను తృప్తిపరచాలి. ఆ యజ్ఞముల వల్ల దేవతలు సంతుష్టులవుతారు. యజ్ఞములు అంటే యజ్ఞములు మనం చేయలేకపోయినా చేయించవచ్చు. అలాగే దాన ధర్మములు, అన్నదానాదులు కూడా, వస్త్రదానాదులు కూడా ఒక విధమైనటువంటి యజ్ఞములుగానే చెప్పబడతాయి. దేవతలు ప్రీతి పొందాలి అంటే సాటి ప్రాణులన్నింటినీ కూడా తృప్తిపరచాలి, ఆనందపరచాలి. అప్పుడే దేవతలకు ఆనందం కలుగుతుంది, వాళ్ళు సంతుష్టులవుతారు. యజ్ఞయాగములు చేయటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే లోకములన్నీ క్షేమంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతోనే యజ్ఞయాగాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఆ లోకా సమస్త సుఖినోభవంతు అనే సంకల్పం వల్ల తప్పకుండా దేవతలకు ఆనందం కలుగుతుంది. ఇది దేవరుణం అంటారు యజ్ఞయాగాదుల ద్వారా చేసేది. ఇంకా ఋషి రుణం అనేది ఎలా తీర్చుకోవాలి అంటే ఋషులు మనకు అందించినటువంటి ఎంతో గొప్ప విజ్ఞానం అంతా ఉంది. స్వాధ్యాయ తపసా మునీన్, వారు అందించినటువంటి వేదములు, వేదార్థములు, శాస్త్రములు, విజ్ఞానపరమైనటువంటి అంశములు, వాటిలో ఉన్నటువంటి తాత్పర్యాన్ని పరిగ్రహించి వాటిల్ని వ్యతిరేకించేటువంటి విమర్శనాత్మకమైన దృష్టితో కాకుండా అర్థం చేసుకుని దాంట్లో ఉన్న విజ్ఞానాన్ని 10 మందికి అందించాలనే సంకల్పంతో ఎప్పుడైతే మనం అధ్యయనం చేస్తామో ఆ క్షణమే ఋషుల రుణం మనం తీర్చుకున్నట్టే. ఇది ఋషి రుణం. అలాగే తపస్సు చేయటం కూడా ఋషి రుణమే. ఇంకా పితృరుణం ఎలా తీర్చుకుంటాము? పుత్రై శ్రాద్ధై పితృంశ్చాపి, చక్కని సంతానాన్ని పొందటం, గృహస్థాశ్రమాన్ని స్వీకరించి సత్సంతానాన్ని పొందినట్లయితే పితృదేవతలు సంతోషాన్ని పొందుతారు. ఈ విధంగా పితృదేవతల యొక్క రుణాన్ని తీర్చుకోవచ్చు. మరి యొక్క మార్గం ఏమిటి అంటే శ్రాద్ధం చేయటం ద్వారా, శ్రద్ధగా పితృదేవతలకు తర్పణములు ఇవ్వటం ద్వారా పితృదేవతలు తృప్తి పొందుతారు. ఈ విధంగా సత్సంతానాన్ని పొందటం, అలాగే తర్పణములు ఇవ్వటం, వీటి ద్వారా పితృదేవతల రుణం. ఇప్పటికీ దేవరుణము, ఋషి రుణము, పితృరుణము పూర్తయినాయి. ఇక మానవ రుణం ఏమిటి అంటే ఆనృశంస్యేన మానవాన్. ఆనృశంస్యేన అంటే దయాభావంతో, ఉదార బుద్ధితో మన తోటి మానవులను, ప్రాణులను అందరినీ కూడా ప్రేమించటం, వారికి అపకారం చెయ్యకపోవటం అనేది ఏదైతే ఉందో అదే మానవులకు మనం
రుణం తీర్చుకోవడం అవుతుంది. మన వల్ల తోటివారు అపకారానికి గురి కాకూడదు, మానసిక శారీరక క్షోభకి గురి కాకూడదు. మన వల్ల వాళ్ళకి కలిగితే ప్రయోజనమే కలగాలి. అది మానవ రుణం. ఋషిదేవ మనుష్యాణాం పరిముక్తోస్మి ధర్మతః త్రయాణామితరేషాంతు నాశ ఆత్మ నినశ్యతి. ఈ నాలుగింటిలో నేను మూడు రుణములైతే తీర్చుకోగలిగాను. ఋషి రుణం తీర్చుకున్నాను, తపస్సు చేశాను, అలాగే దేవతలకు యజ్ఞయాగాలన్నీ కూడా జరిపించాను, మానవులకు సహాయం చేశాను, పరిపాలన చేశాను, ప్రజల్ని జాగ్రత్తగా పరిపాలించాను. కానీ నాలుగవదైనటువంటి పితృరుణం మాత్రం నేను తీర్చుకోలేకపోతున్నాను, సంతానాన్ని పొందలేకపోయాను. కాబట్టి ఇక అది ఎప్పటికి తీరుతుందో, మీ వలే ఉత్తమ లోకాలకి నేను ఏ విధంగా రాగలుగుతానో కదా అని బాధపడుతూ పాండు మహారాజు ఋషులతో చెబుతున్నాడు. ఇక నేను మరణిస్తే గాని నా బాధ తగ్గదు. పిత్ర్యాతృణాద నిర్ముక్త ఇదానీమస్మితాపసాహ ఇహ తస్మాత్ ప్రజాహేతో ప్రజాయంతే నరోత్తమాహ. పితృ సంబంధమైనటువంటి రుణం నుంచి నేను విముక్తుణ్ణి కాలేదు. మానవులు సంతానాన్ని పొందాలని వివాహం చేసుకున్న తరువాత భార్య యందు సంతానాన్ని పొందుతారు. ఆ పొందే సంతానం ఎవరు అంటే తానే భార్యకు కుమారునిగా జన్మిస్తాడు భర్త. ఇహ తస్మాత్ ప్రజాహేతో ప్రజాయంతే నరోత్తమా. పుత్ర రూపంలో తామే భార్యల గర్భం నుంచి పుట్టడం, అందువల్లే భార్యకి జాయా అని పేరు వచ్చింది అని పెద్దలు చెప్పారు. ఇటువంటి పరిస్థితి నా జీవితంలో కనిపించటం లేదు అని ఎంతో బాధపడుతున్నాడు పాండు మహారాజు. మరి ఆయన సంతానం పొందడానికి ఋషులు ఏ విధంగా మార్గాన్ని చూపించారో ఆ విశేషాలన్నీ రేపటి ప్రవచనంలో చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి. ఇప్పుడు ఆచార్యుల వారి శ్లోకాలన్నీ మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీ మహాభారతే. అథ శ్రీ మహాభారతే. అష్టాదశాధిక శతతమోధ్యాయః. అష్టాదశశతమోధ్యాయః. సంభవ పర్వ. సంభవ పర్వ. జగామసః పత్నీభ్యాం. జగామసః పత్నీభ్యాం. తతో నాగశతంగిరిం. తతో నాగశతంగిరిం. సచైత్రరథమాసాద్య. సచైత్రరథమాసాద్య. కాలకూటమతీత్య చ. కాలకూటమతీత్య చ. హిమవంతమతిక్రమ్య. హిమవంతమతిక్రమ్య. ప్రయజౌ గంధమాదనం. ప్రయజౌ గంధమాదనం. రక్ష్యమాణో మహాభూతైః. రక్ష్యమాణో మహాభూతైః. సిద్ధైశ్చ పరమర్షిభిః. సిద్ధైశ్చ పరమర్షిభిః. ఉవాసస మహారాజ. ఉవాసస మహారాజ. సమేషు విషమేషు చ. సమేషు విషమేషు చ. ఇంద్రద్యుమ్న సరఃప్రాప్ ఇంద్రద్యుమ్న సరఃప్రాప్యం. హంసకూటమతీత్య చ. హంసకూటమతీత్య చ. శతశృంగే మహారాజ. శతశృంగే మహారాజ. తాపసః సమతప్యత. తాపసః సమతప్యత. ఇతి శ్రీ మహాభారతే. ఇతి శ్రీ మహాభారతే. ఆది పర్వణి. ఆది పర్వణి. సంభవ పర్వణి. సంభవ పర్వణి. పాండు చరితే. పాండు చరితే. అష్టాదశాధిక శతతమ ధ్యాయః. అష్టాదశాధిక శతతమోధ్యాయః. అథ శ్రీ మహాభారతే. అథ శ్రీ మహాభారతే. ఆది పర్వణి. ఆది పర్వణి. సంభవ పర్వణి. సంభవ పర్వణి. ఊనవింశత్యధిక శతతమోధ్యాయః. ఊనవింశత్యధిక శతతమోధ్యాయః. వైశంపాయన ఉవాచ. వైశంపాయన ఉవాచ. తత్రాపి తపసి శ్రేష్ఠే. తత్రాపి తపసి శ్రేష్ఠే. వర్తమానస్స వీర్యవాని. వర్తమానస్స వీర్యవాని. సిద్ధచారణ సంఘానాం. సిద్ధచారణ సంఘానాం. బభూవ ప్రియదర్శనః. బభూవ ప్రియదర్శనః. శుశ్రూషురన హంవాది. శుశ్రూషురన హంవాది. సంయతాత్మా జితేంద్రియః. సంయతాత్మా జితేంద్రియః. స్వర్గం గంతుం పరాక్రాంతః. స్వర్గం గంతుం పరాక్రాంతః. స్వేన వీర్య
वीर्येण भारत स्वेन वीर्येण भारत केषाञ्चिदभवद्भ्राता केषाञ्चिदभवद्भ्राता केषाञ्चिदभवत्सखा केषाञ्चिदभवत्सखा ऋषयस्त्वपरेचैनम् ऋषयस्त्वपरेचैनम् पुत्रवत्परिपालयन् पुत्रवत्परिपालयन् सतु कालेन महता सतु कालेन महता प्राप्य निष्कल्मषन्तपः प्राप्य निष्कल्मषन्तपः ब्रह्मर्षिसदृशः पाण्डुः ब्रह्मर्षिसदृशः पाण्डुः बभूव भरतर्षभा बभूव भरतर्षभा अमावास्यान्तु सहिताः अमावास्यान्तु सहिताः ऋषयः संशितव्रताः ऋषयः संशितव्रताः ब्रह्माणं द्रष्टु कामास्ते ब्रह्माणं द्रष्टु कामास्ते संप्रतस्थुर्महर्षजः संप्रतस्थुर्महर्षयः संप्रजातान् ऋषीन् दृष्ट्वा संप्रजातान् ऋषीन् दृष्ट्वा पाण्डुर्वचनमब्रवीत् पाण्डुर्वचनमब्रवीत् भवन्तः क्व गमिष्यन्ति भवन्तः क्व गमिष्यन्ति ब्रूतमेव दतां वराः ब्रूतमेव दतां वराः ऋषय ऊचुः ऋषय ऊचुः समवायो महानद्य समवायो महानद्य ब्रह्मलोके महात्मनाम् ब्रह्मलोके महात्मनाम् देवानां च ऋषीणां च देवानां च ऋषीणां च पितॄणां च महात्मनाम् पितॄणां च महात्मनाम् वयं तत्र गमिष्यामः वयं तत्र गमिष्यामः द्रष्टुकामास्वयंभुवम् द्रष्टुकामास्वयंभुवम् वैशंपायन उवाच वैशंपायन उवाच पाण्डुरुत्थाय सहसा पाण्डुरुत्थाय सहसा गन्तुकामो महर्षिभिः गन्तुकामो महर्षिभिः स्वर्गपारन्ति तीर्षुः सह स्वर्गपारन्ति तीर्षुः सह शतशृङ्गादुदङ्मुखः शतशृङ्गादुदङ्मुखः प्रतस्थे सह पत्नीभ्यां प्रतस्थे सह पत्नीभ्यां अब्रुवंस्तञ्च तापसाः अब्रुवंस्तञ्च तापसाः उपर्युपरि गच्छन्तः उपर्युपरि गच्छन्तः शैलराजमुदङ्मुखाः शैलराजमुदङ्मुखाः दृष्टवन्तो गिरौ रम्ये दृष्टवन्तो गिरौ रम्ये दुर्गान् देशान् बहून् वयम् दुर्गान् देशान् बहून् वयम् विमानशत संवाधाम् विमानशत संवाधाम् गीतस्वर निनादिताम् गीतस्वर निनादिताम् आक्रीडभूमिम् देवानाम् आक्रीडभूमिम् देवानाम् गन्धर्वाप्सरसां तथा गन्धर्वाप्सरसां तथा उद्यानानि कुबेरस्य उद्यानानि कुबेरस्य समानि विषमाणि च समानि विषमाणि च महानदी नितम्बांश्च महानदी नितम्बांश्च गहनान् गिरिगह्वराणि गहनान् गिरिगह्वराणि सन्ति नित्य हि मादेशाः सन्ति नित्य हि मादेशाः निर्वृक्ष मृगपक्षिणः निर्वृक्ष मृगपक्षिणः सन्ति क्वचिन् महादर्यः सन्ति क्वचिन् महादर्यः दुर्गाः काश्चित् दुरासदाः दुर्गाः काश्चित् दुरासदाः नातिक्रामेत पक्षीयानि नातिक्रामेत पक्षीयान् कुत एवेतरे मृगाः कुत एवेतरे मृगाः वायुरेको हि जात्यत्र वायुरेको हि जात्यत्र सिद्धाश्च परमर्षयः सिद्धाश्च परमर्षयः गच्छन्त्यौ शैलराजेऽस्मिन् गच्छन्त्यौ शैलराजेऽस्मिन् राजपुत्र्यौ कथं त्विमे राजपुत्र्यौ कथं त्विमे नसीदेतामदुःखार्हे नसीदेतामदुःखार्हे मागमो भरतर्षभः मागमो भरतर्षभः पाण्डुरुवाच पाण्डुरुवाच अप्रजस्य महाभागाः अप्रजस्य महाभागाः न द्वारं परिचक्षते न द्वारं परिचक्षते स्वर्गे तेनाभितप्तोऽहम् स्वर्गे तेनाभितप्तोऽहम् अप्रजस्तु ब्रवीमिवः अप्रजस्तु ब्रवीमिवः पित्र्या दृणाद निर्मुक्तः पित्र्या दृणाद निर्मुक्तः तेन तप्ये तपोधनाः तेन तप्ये तपोधनाः देहनाशे ध्रुवो नाशः देहनाशे ध्रुवो नाशः पितॄणामेष निश्चयः पितॄणामेष निश्चयः ऋणैश्चतुर्भिः संयुक्तः
संयुक्ताः गुणैश्चतुर्भिः संयुक्ताः जायन्ते मानवा भुवि जायन्ते मानवा भुवि पितृदेवर्षि मनुजैः देयन्तेभ्यश्च धर्मतः एतानि तु यथाकालम् योन बुध्यति मानवः नतस्य लोकास्सन्तीति धर्मविद्भिः प्रतिष्ठितम् यज्ञैस्तु देवान् प्रीणाति स्वाध्याय तपसा मुनीन पुत्रैः श्राद्धैः पितृंश्चापि आनृशंस्येन मानवान् ऋषिदेव मनुष्याणां परिमुक्तोऽस्मि धर्मतः त्रयाणामितरेषान्तु नाश आत्मनि नश्यति पित्र्यादृणाद निर्मुक्ताः इदानीमस्मितापसाः ऋषिदेव मनुष्याणां पित्र्यादृणाद निर्मुक्ताः इदानीमस्मितापसाः इह तस्मात् प्रजाहेतोः प्रजायन्ते नरोत्तमाः यथैवाहं पितुः क्षेत्रे जातस्तेन महर्षिणा तथैवास्मिन् मम क्षेत्रे कथं वै संभवेत् प्रजाः పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారు విలక్షణమైన అంశాన్ని అందిస్తారు. శ్రద్ధాశక్తులతో శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే. విశాలబుద్ధే అయిన వ్యాసుల వారికి, స్వామివారికి నమస్కారం చేసుకుంటూ ప్రహేళికలో భారతంలో ఏ ఋషుల గురించి చెప్పారో ఆ ఋషుల గురించి కొంచెంగా పరిచయం చేసుకుంటున్నాం. నిజానికి ఋషి రుణం భారత జాతి మొత్తం తీర్చుకోలేనిది. ఈనాడు మనం ఈ విషయాలన్నీ చెప్పుకుంటున్నామంటే ఇదంతా కూడా వారి యొక్క తపఃఫలమే అని చెప్పాలి. నాన్ ఋషి కురుతే కావ్యం అని కూడా అన్నారు. ఋషి కాని వాడు కావ్యాన్ని రచించలేడు. భారతం కూడా కావ్యం లాంటిదే కదా. కావ్యం కూడా ఇతిహాసము కావ్యము దానికి ఏ పేరైనా పెట్టచ్చు, అంత గొప్పది భారతం అనేది. అందులో అనేకమైన ఋషుల్ని ప్రస్తావన చేస్తూ దధీచి అనే మహర్షి గురించి చెప్పారు. ఈనాడు ఆయన గురించే చెప్పుకోబోతున్నాం. ఏందొక విలక్షణమైన జన్మ, విలక్షణమైన మరణం రెండూ కూడా. చ్యవన మహర్షి యొక్క కొడుకు దధీచి. చ్యవనుడు అంటే మనకు తెలుసు కదా, చాలామార్లు ఆయన యొక్క ఉగ్రమైన తపస్సు లాంటిదో చెప్పుకున్నాం. అంతటి మహానుభావుడికి దధీచి అనే కొడుకు కలిగాడు. ఈయన చిరకాలం తపస్సు చేశాడు. చాలా కాలం ఎంతో జ్ఞాననిష్టని పొందినవాడై ఉన్న సమయంలో దేవతలు ఈయన్ని చూసి భయపడ్డారు. దేవతలకు గుణం ఉంటుంది, మంచివారే అయినప్పటికీ కూడా మనుషులు వాళ్ళని మించిపోతారంటే వాళ్ళు తట్టుకోలేరు. ఇది మనకి పురాణాల్లో చాలా చక్కగా చెప్పారు. దాచడానికి ఏమీ లేదు. మనిషి దేవతల కంటే గొప్పవాడు అయిపోతూ ఉన్నాడు అనుకుంటే వెంటనే వాడికి ఏదో ఒక ఆఘాతం కలిగిస్తారు, విఘ్నం చేస్తారు, వీడు ఎదగకూడదు అని. దధీచి మహర్షి విషయంలో కూడా తపస్సును అలా భంగం చేశారు ఒకసారి దేవతలు. అయినా కూడా ఆయన పట్టుదలతో తపస్సు చేసి గొప్ప ఋషిగా మారాడు దధీచి. ఆ సందర్భంలో ఒకసారి ఇంద్రుడు దధీచి మహర్షి దగ్గరకు వచ్చి, నీకు కొన్ని రహస్యమైనటువంటి విద్యలన్నీ కూడా బోధిస్తాను, వాటిని నువ్వు ఎవరికీ చెప్పకూడదు అని చాలా గొప్ప చదువులన్నీ కూడా నేర్పిస్తాడు. నేర్పించి నువ్వెవరికైనా చెప్తే నీ తల తెగిపోతుంది అని శాపం ఇస్తాడు. దధీచి మహర్షికి ఇంద్రుడు ఈ విద్యలన్నీ ఉపదేశం చేశారని వేరే దేవతలు కనిపెడతారు. వాళ్ళు అశ్విని దేవతలు. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే దధీచి మహర్షి దగ్గరకు వచ్చి, మీకు ఇంద్రుడు చాలా గొప్ప చదువు నేర్పించాడట కదా, విద్యలన్నీ అవన్నీ మాకు నేర్పించండి, లోకానికి మేలు చేస్తాం దానితో అంటారు. నాకు ఇలా శాపం ఉందయ్యా, చెప్పానంటే నా తల తెగిపోతుంది అంటే, మీరేమీ భయపడకండి, మేము మీ శిరస్సుని ముందుగానే తీసేసి అక్కడ గుర్రం శిరస్సుని పెడతాం, దాంతో మాకు బోధ చేయండి, ఇంద్రుడొచ్చి మీ తల నరికేయగానే
మళ్ళీ యథావిధిగా మీ శిరస్సుని మీ శరీరానికి అంటిస్తామని చెప్తారు. అలాగే అని దధీచి చెప్పినట్లుగానే చేస్తాడు. వారికి విద్యనంతా ఉపదేశం చేస్తాడు. చేయగానే ఇంద్రుడిచ్చి గుర్రం శిరస్సుని ఖండించడం, వెంటనే మహర్షి యొక్క పూర్వ శిరస్సుని అతికించడం జరిగిపోతుంది. సంతోషించి అశ్విని దేవతలు కూడా దేవలోకానికి వెళ్ళిపోతారు. ఇంద్రుడికి ఈ విషయం తెలిసి అశ్విని దేవతలు మహర్షి కలిసి నన్ను మోసం చేశారు కదా అని చెప్పి మళ్ళీ రెండవసారి కూడా దధీచి మహర్షి శిరస్సుని తెగ్గొట్టేస్తాడు. అప్పుడు మళ్ళీ అశ్విని దేవతలు వచ్చి ఆ శిరస్సును అతికిస్తారు. లోకక్షేమం కోసం మరణాన్ని కూడా కాంక్షించే వాళ్ళు ఎవరు అంటే ఋషులే కదా. ఇది మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది ఈయన యొక్క జీవితంలో. ఇదిలా ఉండగా ఇప్పటికి 2 సార్లు మరణించి 2 సార్లు బతికాడు ఈయన. ఒకనాడు ఈయన బాల్యమిత్రుడైన క్షుపుడు అనే మహారాజును కలుసుకుంటాడు. పరస్పరం వాదం జరుగుతుంది. బ్రాహ్మణే గొప్ప అని ఒకడు, రాజు గొప్ప అని ఒకడు. కుడి చేత్తో అన్నం తింటాం, దెబ్బ తగిలితే ఎడం చేత్తో తింటాం. ఏది గొప్ప అంటే ఏం చెప్తాం? వాడుకలో అన్నీ అలా వచ్చేస్తాయి. దేనికదే గొప్ప, ఒకటి లేకపోయినప్పుడే దాని విలువ తెలుస్తుంది. అలా పరస్పరం వాదులాడుకోకూడదు. అయితే ఆనాడు అలా జరిగింది. ఈ వాదంలో కాస్త కోపం వచ్చి దధీచి మహర్షి క్షుపుణ్ణి ఒక కొట్టు కొట్టాట. కొట్టగానే ఆయన సహజంగానే రాజు అవ్వడంతో దధీచిని ముక్కలు ముక్కలుగా నరికేసి వెళ్ళిపోయాట. ఇది జరగగానే దధీచి మహర్షి యొక్క పూర్వుడు, అంటే ఆయన వంశంలో పూర్వుడైన శుక్రాచార్యుడు వస్తాడు. వచ్చి మృత సంజీవిని విద్యతో దధీచి మహర్షిని మళ్ళీ బ్రతికిస్తాడు. బ్రతికించి, నాయన నీకున్న బలం సరిపోదు, నువ్వు వెళ్ళి మళ్ళీ తపస్సు చెయ్యి అంటాడు. పరమేశ్వరుడి కోసం చాలా దీర్ఘమైన తపస్సు ఉగ్రంగా చేస్తాడు దధీచి మహర్షి. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై, ఎన్నిసార్లు చచ్చిపోతావురా నాయన, ఇలా కాదు, నీకు స్వచ్ఛంద మరణాన్ని వజ్రదేహాన్ని అనుగ్రహిస్తున్నానని వరం అనుగ్రహిస్తాడు. స్వచ్ఛంద మరణం అంటే తాను అనుకున్నప్పుడు మాత్రమే తాను తన శరీరాన్ని విడిచిపెడతాడు, ఇంకెవడో ఆయన్ని చంపలేడు. అలాంటి వరం పొందగానే ఆయనకు మనస్సులో తన అవమానం చేసిన రాజుపైకి మనస్సు వెళ్తుంది, నన్ను ఇలా చేశాడు కదా అని. వెంటనే ఆ క్షుభుడి రాజసభకి వెళ్ళి ఒక తన్ను దంతాడు. తన్ని అప్పుడు శాంతిస్తాడు. నువ్వు కాదు కదా, నీ జేజ కూడా నన్ను ఏం చేయలేడు అంటాడు. అంటే దాని అర్థం నీ విష్ణువు కూడా ఏమీ చేయలేడు అని. ఇలా వాళ్ళు వాదులాడుకున్నారు, అది మనం చెయ్యాలి అని కాదు. వెంటనే క్షుపుడి కోపం వచ్చి ఆయన విష్ణువుని ఆశ్రయిస్తాడు. అప్పుడు విష్ణువు క్షుపుడు ఇద్దరూ కలిసి దధీచి దగ్గరకు వచ్చి ఏమిటి ఇలా చేశామని అడుగుతాడు. అడగగానే నన్ను అవమానం చేశాడు కాబట్టి నేను ఇలా చేశానంటాడు ఈయన. ఇలా వీళ్ళిద్దరూ పరస్పరం వాదులాడుకున్నాక విష్ణుమూర్తి చివరికి నచ్చ చెప్తాడు, నాయన క్షాత్రం ఎప్పుడు బ్రాహ్మణ్ణి గౌరవించాలి కదా అని చెప్పి వారికి నచ్చ చెప్పి పంపించేస్తాడు. ఇలా దధీచి మహర్షి యొక్క తేజస్సు గురించినటువంటి కథలు చాలా కనబడతాయి మనకి పురాణాల్లో. చిట్ట చివరకు దేవతలకి ఒకనొక సందర్భంలో వృత్రాసురుడనే అసురుడి వల్ల ఇబ్బంది కలిగితే ఆయన్ని చంపడానికి ఆయుధం ఏది దొరకదు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, మహాతపస్వి అయిన దధీచి ఎముకలు మాత్రమే ఆ రాక్షసుని సంహారం చేస్తాయని ఆయన, మీరు వెళ్ళి ఆయన్ని అడగండి, ఆయన శరీరాన్ని ఇచ్చేస్తాడు అంటాడు. ఆ మాట అనగానే దేవతలందరూ వెళ్ళి దధీచి దగ్గర అడుగుతారు. అడిగినప్పుడు తప్పకుండా ఈ శరీరాన్ని ఇచ్చేస్తాను ఆయన, ఇక దీనితో నాకు పని లేదు అని ఆయన కాజనగా ఆ శరీరాన్ని విడిచిపెట్టి దేవతల కోసం ఆ అస్థిపంజరాన్ని ఇస్తే ఆ అస్థిపంజరంతో విశ్వకర్మ అనేకమైన ఆయుధాలు చేస్తాడు. అందులో వజ్రాయుధం కూడా ఒకటి. వజ్రాయుధాన్ని చేస్తే అప్పుడు ఇంద్రుడు ఆ ఆయుధాన్ని తీసుకుని వృత్రాసురుణ్ణి ఇతరమైన రాక్షసుల్ని సంహారం చేసి లోకరక్షణ గావించాడు అని మనకి దధీచి మహర్షి దృష్టాంతంలో తెలుస్తుంది, వృత్తాంతంలో తెలుస్తుంది. అంతటి గొప్పవాడు మహర్షి, ఆయన గురించి ఈరోజు తలుచుకోవడమే మహాపుణ్యప్రదం. ఇలాంటి సనాతనులైన ఋషులందరూ కూడా మనకి సతతము ధర్మబుద్ధిని అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ప్రహేళిక నేటి ముగిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యులు వారు చక్కని అంశాన్ని ఈనాడు మనకు అందించారు. ఇప్పుడు ఆడియో ద్వారా మనం గోవిందనామాలు శ్రవణం చేద్దాం. శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద
నవనిత చోరా గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దుఃఖ నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్ర ముకుట ధర గోవింద వరాహ మూర్తి గోవింద గోపీ జన లోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకట రమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద జన పాలక దరిద్ర జన పోషక ధర్మ సంతాపక అనాథ రక్షక ఆపద్ బాంధవ శరణాగత వత్సల కరుణా సాగర కమల దళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీ వత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంత గదాధర గోవింద విరజా తీర్థస గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సేవిత వారని బంధన సప్తగిరీశ ఏకస్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవా పరమ దయాకర వజ్ర కవచ ధర వైజయంతి మాలా వటికసవాడా వసుదేవతనయ బిల్వ పత్రార్చిత భిక్షుక సంస్తుత శ్రీపుంరూప శివకేశవమూర్తి గోవింద
బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీల జనాభా హరి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్ నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభ ప్రద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక ఇభరాజ రక్షక పరమ దయాళో పద్మనామ హరి తిరుమల వాస తులసీ వరమాల శేష సాయినే శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడు కొండల వాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవిందనామాలు భక్తి శ్రద్ధలతో శ్రవణం చేశాం, గానం చేశాం. ఇప్పుడు క్షమా ప్రార్థనాదులు ఆచార్యుల వారితో కలిసి పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోక క్షేమ ప్రార్థన సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రీరక్లాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.